हे गाइस वेलकम बैक टू माय चैनल दिस इज वेंकट। वीडियो ने लास्ट दाका चूडडानिकि ट्राई चेयंडि अंड मीकु नच्चिते लाइक चेयंडि अलागे सब्सक्राइब कूडा। इप्पुडैते श्रीशैलम टेंपल दग्गरिकि स्टार्ट अवुतुन्नाम। प्रेजेंट टाइम अयिते मार्निंग 7 अयिंदि। నేను నాతో పాటు ఇంకో 3 మెంబర్స్ టోటల్ గా 4 మెంబర్స్ ఈ కార్ లో వెళ్తున్నాం। మా ఇంటి దగ్గర నుంచి శ్రీశైలం కి ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ ఉంది। అండ్ అలాగే గూగుల్ టైం ప్రకారం అయితే 6 అవర్స్ చూపిస్తుంది। ఎందుకంటే మధ్యలో గార్డ్ సెక్షన్ ఒక 50 కిలోమీటర్స్ ఉంటది। ఆ 50 కిలోమీటర్స్ కి 1.5 అవర్ టూర్స్ దాకా అయిపోతది। ఒక 1 అవర్ జర్నీ చేశాక బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక ప్లేస్ లాగాం। ఇది వచ్చి బుచ్చి రెడ్డిపాలెం। జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాం। ఇంకా ముందుకు వెళ్తే మంచిగా టిఫిన్ షాప్స్ ఉంటాయో లేదో తెలియదు, అందుకే ఇక్కడ తినేసి వెళ్తే సేఫ్ అని చెప్పి ఇక్కడ ఆగాం। ఈ హోటల్ ప్యూర్ వెజిటేరియన్, ఇంతకు ముందు అసలు వెజ్ హోటల్స్ కే వెళ్ళేవాన్ని కాదు, బట్ ప్రెజెంట్ వెజిటేరియన్ హోటల్ ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కుంటూ వెళ్తున్నా। నేనైతే పొంగల్ తీసుకున్నాను, మా వాళ్ళైతే సాంబార్ ఇడ్లీ తీసుకున్నారు। టిఫిన్ తిని కొంచెం దూరం ట్రావెల్ చేశాక ఆన్ ద వేలో ఒక కార్ యాక్సిడెంట్ అయ్యి కనిపించింది। జస్ట్ 5 మినిట్స్ ముందే యాక్సిడెంట్ అయింది మేము వచ్చేసరికి। అండ్ ఈ కార్ అయితే రెండు బైకులను గుద్దిందంట వెంట వెంటనే। కార్లో ఉండే వాళ్ళకి దెబ్బలేం లేదు, బట్ బైక్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా అయినాయంట। మనందరి దగ్గర కార్లు ఉండకపోవచ్చు, మోస్ట్లీ బైక్సే ఉంటాయి। సో మీరు కానీ రోడ్డు మీద బైక్లో వెళ్తుంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే వెళ్ళండి, ఎందుకంటే అన్ని టైంలో ఒకేలా ఉండదు। ప్రెజెంట్ కనిగిరి టౌన్లో ఉన్నాం, ఎక్కడైనా ఒక దగ్గర ఆపి స్నాక్స్ తీసుకోవాలి। స్నాక్స్ అంటే చిప్స్ కూల్ డ్రింక్స్ అవి కాదు, ఫ్రూట్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నమాట। టెంపరేచర్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇవాళ, దొర్నాల దగ్గరికి వచ్చేసాం। శ్రీశైలంకి వెళ్ళాలంటే రెండు రోడ్లు ఉంటాయి, ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకోటి తెలంగాణ నుంచి। మన ఏపీ నుంచి ఎవరైనా సరే శ్రీశైలం వెళ్ళాలంటే ఈ దొర్నాల దగ్గర నుంచే వెళ్ళాలి। తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి సపరేట్ రోడ్ ఉంటుంది। ఇక్కడ నుంచి ఇంకా రైట్ తీసుకొని ఘాట్ రోడ్లో వెళ్ళాలి శ్రీశైలంకి। నేను ఇది థర్డ్ టైం శ్రీశైలంకి రావడం, ఇంతకుముందు ఒకసారి బైక్లో అండ్ కార్లో రెండుసార్లు వచ్చా। దారిలో చెక్ పోస్ట్, ఇక్కడ నుంచి నల్లమల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది। ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఫారెస్ట్ ఇది, ఎందుకంటే ఈ ఫారెస్ట్లో టైగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి। అండ్ ఈ ఘాట్ రోడ్ని నైట్ 9 తర్వాత క్లోజ్ చేస్తారు, బైక్స్ని అయితే అస్సలు అలో చేయరు। మేబీ కార్స్ ఏమన్నా ఛాన్స్ ఉందేమో కానీ 9 తర్వాత అయితే ఎవరిని పంపించరు పైకి, అండ్ మార్నింగ్ 6కి మళ్ళీ ఓపెన్ చేస్తారు। ఇదే మా బ్యాచ్, మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం ఇప్పుడు। అండ్ ప్రెజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 12 అవుతుంది, ఇంకొక 1.5 అవర్లో రీచ్ అయిపోతాం టెంపుల్ దగ్గరకు। అండ్ ఇప్పుడు డ్రైవింగ్ అయితే నేను చేయట్లేదు, ఎందుకంటే వీడియోస్ రికార్డ్ చేయాలి, అండ్ అందులోనూ ఇది ఘాట్ రోడ్ ప్లస్ 1 వే, సో అంత రిస్క్ తీసుకోవట్లేదు, మా ఫ్రెండ్కి ఇచ్చేసిన, నేనైతే ప్రశాంతంగా కూర్చొని వీడియోస్ రికార్డ్ చేస్తున్నా। కాసేపు ఈ గోప్రో వ్యూలో ఫారెస్ట్ అందాన్ని మొత్తం చూడండి। ఎంతైనా మన కారు సన్రూఫ్లో నుంచి మనం లేచి నిలబడితే ఆ ఫీలింగే వేరు, నాకైతే చాలా బాగా అనిపించింది। ఇప్పుడు శ్రీశైలం టెంపుల్ గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా, నాకు తెలిసినవి। ఈ టెంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో నల్లమల ఫారెస్ట్లో ఉంది। మన హిస్టరీ ప్రకారం ఈ టెంపుల్ మహాభారతం రామాయణ కాలం నుంచి ఎగ్జిస్ట్ అయి ఉంది, అండ్ ఇండియాలో ఏ టెంపుల్కి లేని ఒక ప్రత్యేకత ఇక్కడ ఉంది। ద్వాదశ జ్యోతిర్లింగాలు అండ్ అష్టాదశ శక్తి పీఠాలు రెండు ఒకే ప్లేస్లో ఉన్న టెంపుల్ మన శ్రీశైలం। ఏంది బ్రో కొత్త కొత్త పేర్లని చెప్తున్నాం అనుకుంటున్నారా? మీరు మన ఎన్టీఆర్ గారిది శక్తి మూవీ చూసింటే మీకు క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది। ఆ సినిమాలో ఈ అష్టాదశ శక్తి పీఠాల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు। ఈ ఫారెస్ట్లో ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం అయితే 75 పులులు ఉన్నాయి, అలాగే ఎలుగుబండ్లు చిరుతపులలో ఇలాగా చాలా ఎనిమల్స్ ఉన్నాయి। సో మీరు కానీ ఈ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేస్తుంటే ఎక్కడ పడితే అక్కడ కార్లు బైక్లు ఆపి ఫొటోస్ అవి తీసుకోవద్దు, చాలా డేంజర్ ఏరియా ఇది। నేను సన్రూఫ్లో నుంచి నిలబడి ఈ ఘాట్ రోడ్ అంతా వీడియో తీసుకుంటూ వస్తున్న కెమెరాలో ఏదైనా ఒక ఎనిమల్ అన్నా కనిపిస్తుందేమో వీడియో తీసి పెడితే వైరల్ అవుతుందని, నాకైతే ఒక్కడ కూడా కనిపించలేదు। మీరు కానీ ఈ ఫారెస్ట్ బ్యూటీని చూడాలంటే మంచిగా వర్షాకాలంలో రండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫారెస్ట్ అంతా గ్రీనరీతో। సమ్మర్లో మాత్రం అస్సలు రావద్దు, ఎందుకంటే ఫారెస్ట్లో చెట్లు మొత్తం ఎండిపోయి ఉంటాయి। ఈ ఘాట్ రోడ్లో వెళ్ళే దారిలో అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ కూడా వస్తాయి, ఈ విలేజ్ పేరు చింతల। కోతులు అయితే మంచిగా రోడ్డు మీదే ఆడుకుంటూ ఉన్నాయి, ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్గా కనిపించే ఎనిమల్ ఏదైనా ఉందంటే కోతులే, ఇవి లేకపోతే అసలు టెంపుల్కే కళ ఉండదు। మధ్యలో ఒక దగ్గర ఆగాం, మంచిగా వ్యూ పాయింట్ కనిపిస్తే ఇక్కడ నుంచి మీకు ఫారెస్ట్ అంతా చాలా బాగా కనిపిస్తుంది। శ్రీశైలంకి ఒక 5 కిలోమీటర్స్ ముందే మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది, సాక్షి గణపతి టెంపుల్, ఇది కూడా చాలా ఫేమస్।
ఇప్పుడైతే ఈ టెంపుల్ లోపలికి వెళ్ళట్లేదు, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్దాం. ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, కార్కి అయితే 100 రూపీస్ తీసుకున్నారు. శ్రీశైలంకి అయితే వచ్చేసాం. స్టార్టింగ్లోనే మనకు 2 పెద్ద దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తాయి. ఆ విగ్రహాల బ్యాక్ సైడే శ్రీశైలం ఊరు ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి, లైక్ మంచిగా ఫుడ్డు, బట్టలు, అలాగే పడుకోవడానికి హోటల్స్, పెట్రోల్ బంక్స్ అన్నీ ఉంటాయి ఊర్లో. మేమైతే ఫస్ట్ వెళ్ళి తినాలి, చాలా ఆకలేస్తుంది. ఆల్మోస్ట్ టైం కూడా 2 అయిపోయింది. గుడికి దగ్గరలో ఉన్న ఒక హోటల్లో వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ చేశా, ఒక ప్లేట్ 100 రూపీస్. ఫుడ్ అయితే లిమిటెడ్గా ఉంది, టేస్ట్ పర్లేదు. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుందామని కొంచెం ముందుకు వచ్చి ఒక చెట్టు కింద దుప్పటి పరుచుకొని కాసేపు పడుకున్నాం. ఈవినింగ్ ఫ్రెష్గా స్నానం చేసి దేవుడి దర్శనానికి వెళ్ళాలి టెంపుల్లోకి. మేము పడుకున్న ప్లేస్ పక్కనే ఈ రోప్ వే కూడా ఉంది. ఇది మనుషుల్ని నది దగ్గర తీసుకెళ్తుంది కిందకి, అలాగే పైకి తీసుకొస్తుంది. మళ్ళీ ఒక మనిషికి 100 రూపీసు. నేనైతే వెళ్దాం అనుకున్నా, బట్ మా నలుగురిలో ఒక అబ్బాయికి వాటర్ అంటే భయం అంట, తను నేను రానని చెప్పాడు. సో ఇంకా తను ఒక్కరిని వదిలి వెళ్ళలేక అందరం ఆగిపోయాం. ఇప్పుడు చూస్తున్నది శ్రీశైలం డ్యామ్, అనేది వచ్చేసి కృష్ణానది, మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. అండ్ డ్యామ్లో అయితే బోటింగ్ కూడా చేస్తున్నారు, బట్ నేనైతే బాగా డిసప్పాయింట్ ఈసారి, ఎందుకంటే ఈ బోటింగ్ రోప్ ఏది చేయలేకపోయాను కదా. మీరు కానీ శ్రీశైలంకి వస్తే టెంపుల్ని చూసిన తర్వాత ఈ ప్లేస్కి కూడా వచ్చి ఈ రోప్ వేని అలాగే బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం రాము కదా ఇంత దూరం, వచ్చినప్పుడు అన్నీ చూసుకుని వెళ్ళండి హ్యాపీగా. కాసేపు పడుకున్నాం, ప్రజెంట్ టైం అయితే ఈవినింగ్ 5 అయింది. ఇప్పుడు స్నానం చేయడానికి అని చెప్పి నది దగ్గరికి వెళ్తున్నాం. ఈ ప్లేస్ వచ్చేసి పాతాళ గంగ, ఇక్కడ నుంచి ఒక 400 స్టెప్స్ కిందకి దిగాలి. నది దగ్గరికి అయితే వచ్చేసాము, మెట్లు దిగేటప్పుడు బాగానే ఉండింది, మళ్ళీ తిరిగి ఎక్కాలి అన్ని మెట్లు, అదే కొద్దిగా టెన్షన్గా ఉంది. అండ్ అక్కడైతే వాటర్లో కొన్ని బోట్స్ పార్క్ చేసి పెట్టున్నారు. అండ్ ప్రజెంట్ నదిలో వాటర్ కూడా చాలా తక్కువ ఉంది, నార్మల్ టైమ్స్లో పైన చెట్లు ఉన్నాయి కదా అక్కడ దాకా వాటర్ ఉంటుందంట. ఇక్కడ కొంతమంది తెప్పల్లో చేపలు కూడా పడుతున్నారు. అండ్ బోటింగ్ ఎక్కాలన్నా కూడా ఇదే ప్లేస్, అది ఒక క్షేమ రెడీగా ఉంది వెళ్ళడానికి. స్నానం చేసే దగ్గర వాటర్ అయితే అస్సలు బాగలేదు, అండ్ మెయింటెనెన్స్ కూడా వరస్ట్గా ఉంది. ఇంకా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ పట్టించుకోకూడదు, కళ్ళు మూసుకొని పోతూ ఉండాలని చెప్పి నేను అలానే స్నానం చేసేసిన. యాక్చువల్లీ మేము దసరా రోజు ఇక్కడికి వచ్చాము, అందరూ దీపాలు వదులుతున్నారు నదిలో, సో మేము కూడా అక్కడ తీసుకొని వెలిగిస్తున్నాం. దీన్ని తీసుకెళ్ళి నదిలో వదలాలి. ఆ శ్రీశైలం డ్యామ్కి లెఫ్ట్ సైడ్ అంతా తెలంగాణ స్టేట్, రైట్ సైడ్ అంతా ఏపీ. సో ఈ కృష్ణానది డివైడ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని. ఇప్పుడైతే టెంపుల్ దగ్గర ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. దేవుడి దర్శనం అయితే అయిపోయింది, నేను ఫోన్ తీసుకెళ్లేదు అందుకే ఏం రికార్డ్ చేయాలా. అండ్ మేము 300 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాం, ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం పట్టింది. ఇంకా ఫ్రీ దర్శనం అయ్యి ఉంటే ఇంకో 4 అవర్స్ పట్టి ఉండేది. ఇవాళ జనాలు అయితే చాలామందే వచ్చున్నారు. ఆ నైట్ మా స్టే వచ్చేసి పార్క్లోనే, గుడి పక్కనే, ఇక్కడే పడుకుంటున్నాం. సో దేవుడి దగ్గర నిద్ర చేసినట్టు ఒక ఫీలింగ్ ఉంటుందని. ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువగా ఉంది, ఫారెస్ట్ ఏరియా కదా, అందుకే కాఫీ తాగదామని ఇక్కడ టీ షాప్ దగ్గరికి వచ్చాం. ప్రజెంట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. శ్రీశైలంలో ఈ కారుల మీద ముగ్గులు వేయడం బాగా ఫేమస్. ఇక్కడ 400 రూపీస్ ఇస్తే కారు నీటికి కడిగి వాళ్ళు ఒక మంచి ముగ్గు వేసి ఇస్తారు. నేను కూడా మన కారుకి వేయిస్తున్నా. మొత్తం ముగ్గు వేయడం ఫినిష్ అయిన తర్వాత ఇది లుక్ ఫైనల్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. అందులోనే మన కారు బ్లాక్ అయ్యేసరికి డిజైన్ బాగా కనిపిస్తుంది ముందర. రిటర్న్ వచ్చేటప్పుడు చిన్న షాపింగ్ కూడా చేసా, ఇక్కడ 2 టైగర్ బొమ్మలు అలాగే ఒక టెడ్డీ బేర్ తీసుకున్న, కార్ బ్యాక్ సైడ్ పెడదామని. అండ్ ఇంకా ఫైనల్గా లడ్డు కోసం వచ్చాం. యాక్చువల్లీ నేను నైట్ మేము దర్శనం నుంచి వచ్చేసరికి లడ్డు కౌంటర్ క్లోజ్ చేసేసి ఉండింది, అందుకే మార్నింగ్ ఇప్పటిదాకా వెయిట్ చేసాం ఇది ఓపెన్ అయ్యేంత వరకు, లేదంటే ఇప్పటికి ఇప్పుడు స్టార్ట్ వెళ్ళిపోయి ఉంటాం ఇంటికి. రిటర్న్లో సాక్షి గణపతి టెంపుల్లోకి వెళ్ళి దేవుడి దండం పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయ్యాం. ప్రజెంట్ టైం ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఒంగోలులో ఉన్నాం. ఒంగోలు నుంచి ఎవరన్నా ఈ వీడియో కానీ చూస్తుంటే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. తిందామని మంచి హోటల్ చూస్తుంటే మాకు ఇది కనిపించింది, రమ్య మీల్స్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇది కూడా. మంచిగా మీల్స్ ఆర్డర్ చెప్పుకొని తిన్నాం, టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా రీజనబులే. ఇంకో 1/2 అవర్లో ఇంటికి వెళ్ళిపోతాం. గైస్ ఇది ఇవాళ వీడియో, మీకు కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలానే వస్తాయి మన ఛానల్లో.